దర్శకులకు స్వాగతం ఈనాటి జై కిసాన్ ముఖ్య అంశాలు తుఫాను నష్టం అపారం సిక్కోలు రైతులకు తీరని దుఃఖం అధిక వర్షాలతో విజృంభిస్తున్న తెగుళ్ళు దిగుబడులపై కొడిగడుతున్న తూర్పుగోదావరి జిల్లా వరి రైతుల ఆశలు పలకని ధరలు నష్టాల్లో కూరుకుపోతున్న ఫంగస్ చేపల రైతులు వ్యవసాయ విధానాలతోనే ఆహార భద్రతకు భరోసా ప్రపంచ ఆహార దినోత్సవ ప్రత్యేకం పైలిన్ తుపాను సృష్టించిన విలయానికి శ్రీకాకుళం జిల్లా రైతులు చిగురుటాకులయ్యారు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ముఖ్యంగా వరి కొబ్బరి జీడిమామిడి అరటి తోటలు నామరూపాలు లేకుండా పోయాయి ఏళ్లనాటి కష్టం ఒక్క తుపాన్తో తుడిచిపెట్టుకుపోయిందని రైతులు కన్నీరు అవుతున్నారు రాజసంగా నిలిచే కల్పవృక్షం కూకటివేళ్లతో పెకిలించబడింది వాలిపోని చెట్లు సైతం చెదిరిన మొవ్వులతో చిద్రమైన రైతు బ్రతుకుకు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి కోనసీమను మరిపించే ఉద్దానం కకావికలమైపోయింది విరిగి నేల కొరిగిన జీడి తోటలు ఎందుకు కురగాకుండా పోయిన వరిచేలు శత్రుదాడిలో తెగిపడిన మొండాలను తలపిస్తున్న అరటి తోటలు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఇచ్చాపురం సోంపేట కవిటీ ఇలా పదకొండు మండలాల్లో పైలిన్ సృష్టించిన విలయానికి రైతుల కష్టం తుఫాన్ పాలైపోయింది జీవోత్సవాల్లా మిగిలామంటూ రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు తల పండిన రైతులే ఇలాంటి తీవ్ర విపత్తును చూసి ఉండలేదని నివ్వెరపోతున్నారు పంటలు మరి పూర్తిగా నష్టమైపోయి కొబ్బరి చెట్లంటే జీడి చెట్లు అలా పడిపోయి పూర్తి ఊరేంటే మునిగిపోయి పాడైపోయింది గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి ఫలసాయం లేదని ఆవేదన చెందుతున్న తమను ఈ తుపాను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు వాపోతున్నారు మూడు తుపాను తెలుసును తొంభై సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పటికి అయితే నాకు తెలుసును ఈ సెట్లు అన్ని పడిపోవడము అంతే ఇంత ఘోరవం నష్టం ఎప్పుడు కాలేదు చాలా ఘోరవం అన్నమాట అయిపోయిందే తుపాన్ భీభత్సం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు ఇంతటి నష్టాన్ని ఎలా దిగమింగాలో తెలియని అయోమయం నెలకొంది కర్షకుల్లో ఈ విపత్తు వల్ల జిల్లాలో సుమారు ఎనభై ఆరు పశువులు మృతి చెందాయి ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు హెక్టార్లలో వరి ఐదు వేల నూట నలభై హెక్టార్లలో ఉద్యాన పంటలు మూడు వేల రెండు వందల పంతొమ్మిది హెక్టార్లలో కొబ్బరి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది హెక్టార్లలో జీడి పంటకు తీవ్ర నష్టం జరిగినట్లు అంచనా ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆ దీనిలో గాలి వచ్చింది మొన్న ఆదివారం నైట్ చాలా తుఫాను వచ్చింది చాలా ఎక్కువగా ఇంచుమించు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు దానికి మరి ఎటువంటి ఫలసాయం మాకు రాదు తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులు అధికారులు సందర్శించారు పైలిన్ ధాటికి ఉద్దానం ప్రాంతం పూర్తిగా ఛిద్రమైందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకునేలా క్షేత్రస్థాయి నివేదికలు రూపొందించాలని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అధికారులను ఆదేశించారు కొబ్బరి చెట్లు ఏవైతే టోటల్ గా పడిపోయే కొబ్బరి చెట్లు కాకుండా ఆ టెర్మినల్ బట్ ఉంటుంది అక్కడ కూడా పోయే పరిస్థితి చాలా చెట్లకు ఆ టెర్మినల్ బట్ పోయింది వాళ్ళు వాళ్ళ భాషలో మువ్వలు పోయాయి పీకలు పోయాయి అని వారు మనకు రైతులు చెప్తా ఉన్నారు అవేంటంటే ఇప్పుడు మనకు చూడటానికి చెట్టు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అది కూడా పడిపోతుంది అది వాళ్ళకి యూస్లెస్ ట్రీ అవుతుంది సెవెంటీ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ దాకా కొబ్బరి రైతులకు నష్టం వాటిల్లింది ప్రతి ఒక్క రైతును ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని సాయం అందిస్తామని అమాత్యులు నమ్మబలుకుతున్నా కూడా గత అనుభవాలు రైతులకు సందేహాన్నే మిగులుస్తున్నాయి ఇంతటి నష్టాన్ని పూడ్చేలా సాయం ఎవరందిస్తారని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు అవసరం ఆవిష్కరణకు నాంది పలుకుతుంది అనడానికి కర్షకుల సృజనే నిదర్శనం అపారమైన సృజనాశక్తితో తమ అవసరాలను తీర్చుకునేలా తమ సమస్యలను పరిష్కరించుకునేలా తమ కందుబాటులో ఉన్న వస్తువులతోనే యంత్ర పరికరాలను రూపొందించుకుంటూ ఎందరో రైతులు తమ పొలం పొలను సునాయాసంగా చేసుకుంటున్నారు అలాంటి ఓ రైతును ఇప్పుడు మీకు చూపించబోతున్నాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యంలో ప్రతి పనిని సులువు చేసే యంత్ర పరికరాలు నేడు విపణిలో కొలువుదీరాయి సర్కారు కూడా లక్షలోపు విలువ గల పరికరాలకు యాభై శాతం రాయితీని అందిస్తోంది అంతకంటే ఖరీదైన వాటిని రైతులు సంఘాలుగా ముందుకొస్తే ఇస్తామంటోంది కానీ ఈ సమాచారం తెలిసిన రైతులు దాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని యంత్రీకరణ పట్టాలెక్కిస్తున్నా వారి శాతం గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ మొత్తంగా చూస్తే తక్కువే యంత్ర పరికరాలు సేద్య పనులను సులభతరం చేస్తాయని తెలిసినా ఖరీదైన ఆ యంత్రాలను కొనుగోలు చేసే శక్తి తమకు లేదనే ఆలోచనే రైతుల్లో అనాసక్తకు దారితీస్తుంది అలాంటి రైతుల్లో ఒకరే ఈ మహిపాలాచారి రైతు కుటుంబమైన మొదటి నుంచి పొలం దారిన వెళ్లిన వ్యక్తి కాకపోవడంతో ప్రతి పని కష్టంగానే తోచేది సేద్యంలోకి అడుగుడిన కొత్తలో జీవనోపాధి కోసం ఎంచుకున్న ఆటో రిపేరు పని జీవిక నివ్వకపోవడంతో పొలం బాట పట్టిన చారికి పొలంలో పుట్టే కలుపును నివారించేందుకు కూలీలకయ్యే ఖర్చు భారంగా తోచింది రోజుకు మనిషికి వంద నూట యాభై రూపాయల కూలీ ఇచ్చి కలుపులు తీయిస్తే నెల తిరిగేసరికి మళ్లీ మొదలు ఓ పవర్ టిల్లరో కొనుగోలు చేయాలంటే ఒక లకారం చేత పట్టుకోవాలి అంత ఆర్థిక స్తోమత తనకు లేదనుకున్న చారి ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయాడు తనకు తెలిసిన విద్యతో ఓ పరికరాన్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలోంచి పుట్టిందే పత్తి చేలో నడుస్తున్న ఈ పరికరం మాకు ఒక పాత ఆటో ఉండే అది ఓ పది వేలకి కొన్నా కొని దాని ఇంజన్ వేగి దాని బీరింగ్లు దాని పుల్లీలు బైకులు హైండ్లు చైన్స్ ప్యాకెట్లు ఇవన్నీ వీటితోటి చేసిన దీన్ని బాగా నడుస్తుంది అంటే ఒక లీటరు మూడు గంటల వస్తుంది మూడు గంటలలో ఎక్కడ కొట్టవచ్చు ఇది పత్తిలో మిర్చిలో ఇంకా అరటితోట్లో మామిడితో మల్లబరి ఇవంటిలో చాలా పంచుతుంది తన పొలంలో వాడుకునేందుకు ఈ రైతు ఆవిష్కరించిన ఈ పరికరం తోటి రైతులను ఆకర్షిస్తోంది తక్కువ ఖర్చుతో కలుపు నివారించేందుకు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందంటూ ప్రశంసలు అందుకుంటోందికళ్ల భూమిలో మాకు ఈ అద్దె విలువలంటే ఇవ్వలు రాకపోయేది వర్షాలు కొట్టి కొట్టి కొట్టిపోయే వరకు ఇవ్వలు రాకపోయే వరకు ఇదంతా కుదరత లేదని సబ్సిడీలో అవిన సబ్సిడీలో పోతే వేరే మిషన్ తీసుకొస్తా మిషన్ ఫిల్టర్ మిషన్ అది ఆ ఫిల్టర్ మిషన్ తీసుకొస్తే గడ్డి ఇంతమంది కొరుకుతుంది అది ఇంతమంది కొరుకుతుంది ఇట్లా కాదు కుదరదు అనుకొని మళ్ళీ ఈ చారి ఒక మిషన్ తయారు చేసిండు ఇక్కడ ఆ మిషన్ చూసిన నేను చూసిన వల్ల సేమ్ మన ఎడ్ల ఎట్లా ఎట్లుంటుందో అట్లే ఉంటుంది ఇది సరే కానీ ఎంత రేటు చెప్తే ముప్పై వేలు అన్నాడు ముప్పై వేలు పెట్టి తీసుకొని పోయినా తీసుకొని పోయినాక నా నాలుగ్రోళ్ళు కొట్టుకున్నాడు ఎవరినా పిలితే బయటకి కూలిపోడు ఆల్రెడీ ముప్పై వేలు చంపాసిన నేను మెట్ట పంటల్లో గుంటక తోలేందుకు ఎద్దుల సహాయం తీసుకునే తాము ఇప్పుడు వాటి పోషణ భారమై కూలీలపై ఆధారపడితే ఖర్చు భారమవుతోందని చింతిస్తున్న పక్క రైతులు ఈ యంత్ర పరికరంపై ఆసక్తి కనబరుస్తున్నారు మిషన్ సంవత్సరం అయితే ఉంది ఇది మంచిగా దున్నుకొని పక్క పెట్టుకోవచ్చు మళ్ళీ పని లేనప్పుడు తీసుకపోతే పనులతో ఇబ్బంది అయితే జరుగుతుంది ఎట్లా కొనాలనుకున్నా గానీ యాభై వేలు అరవై వేలు పెట్టినా ఎట్లా అత్తలేదు ఒకేది అత్తలేదు కాబట్టి మంచి అనిపించింది తీసుకున్నాం ఇలా కల్ప గిట్లా గుంటుకు పళ్ళు మంచి ఉపయోగపడుతుంది కొనుగోలు చేయకున్నా బాడుగకు తెచ్చి వాడుకుంటున్న రైతులు పరికరం పనితీరును ప్రశంసిస్తున్నారు మేము ఈ మైపాల్ మైపాల్ చారీ తయారు చేసిన గుంటుకి మిషిని మేము రెంట్కి కు తీసుకెళ్ళినాము ఇలా కొట్టినప్పుడు మా రెండు ఎకరాలకి రెండు వేల ఖర్చు వచ్చేది ఈ మిషిన్తోని రెండు వందలతో పని అయిపోతుంది ఇది కొంచెం మేలు రకంగానే ఉంది బాగానే చూశారుగా చారీ ఆలోచనల నుంచి ఆకారం దాల్చిన ఈ యంత్రాన్ని ఇలాంటి రైతులెందరో మనకు పల్లెల్లో కనిపిస్తుంటారు ఇలాంటి వారిని చూసినప్పుడు రైతు కష్టం మరో రైతుకే తెలుస్తుందనిపిస్తుంది పంట పొలాలను పరిశోధనా క్షేత్రాలుగా మలిచి తమదైన శైలిలో ముందుకు సాగుతున్న ఇలాంటి రైతుల నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చి ప్రోత్సహిస్తే సేద్య రంగం పురోగమిస్తుంది రొయ్య మీసమ్మెలేస్తోంది చేపల ధర చుక్కల నటుతోందన్న వార్తలు వినేందుకు ఆనందాన్నిస్తున్నాయి వ్యాపారులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయే గాని రైతుకు మిగులుతున్నది నష్టమే పచ్చి సరుకు పట్టాక అమ్మకేం చేస్తారన్న ధీమా వ్యాపారులది రేటు కోసం చెరువులో ఉంచి మేపేందుకు చాలని స్తోమత రైతుది వెరసి మార్కెట్ మాయాజాలంలో కుదేలవుతున్నాడు రైతన్న టన్నుల కొద్దీ దిగుబడితో మంచి ధరతో రైతును పెంపకంలో లాగిన ఫంగస్ చేప రైతుల పుట్టి ముంచుతోంది కనీసం మేపు ఖర్చులకు కూడా చాలని ధరలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు మంచి ధరతో కనీ ఎరుగని దిగుబడితో నీటి ఇబ్బందులకు తెరదించుతూ సాగులోకొచ్చిన ఫంగస్ రైతును మురిపించి ముంచేస్తోంది ప్రారంభంలో అధికంగా నూక వాడటం వల్ల మేత ఖర్చులు తక్కువగా ఉండటం దిగుబడి తెల్లచేపతో పోలిస్తే రెండు మూడు టన్నులు ఎక్కువగా రావటం వంటివన్నీ రైతులను ఆకర్షించాయి కానీ అధిక దిగుబడుల కోసమంటూ రైతులు ఖరీదైన తవుడు తెల్లచేపలకిచ్చే మేతలు వాడటం మొదలుపెట్టేసరికి మేపు ఖర్చులు తడిసి మోపిడయ్యాయి దీంతో ఎంత దిగుబడి వచ్చినా మేతకే చాలని తీరుగా మారింది పెంపకం దీనికి తోడు ధరల ఒడిదుడుకులు రైతులను తీరని నష్టాల్లో ముంచేశాయి ఆక్సిజన్ సమస్య తలెత్తకపోవటం నీటి మార్పిడి చెయ్యకపోయినా పెరుగుదల కుంటుపడకపోవటం వంటి సానుకూలతలు కనిపిస్తున్న ఈ చేపల పెంపకంలో ప్రధాన అవరోధం మార్కెట్ స్థానికంగా ఈ చేపకు మార్కెట్ లేకపోవటమే రైతుకు నష్టాలను తెచ్చిపెడుతోంది మన చేపకు ప్రధాన మార్కెట్ పశ్చిమ బెంగాల్ దీంతో పాటు ఒడిశా బీహార్లకు వెళుతుంది అక్కడి డిమాండ్ ను బట్టి వ్యాపారులు మంచి లాభాలు పొందుతున్న రైతుకు మాత్రం ధర దక్కటం లేదు ప్రాసెసింగ్ పరిశ్రమలున్న ముంబై లాంటి ప్రాంతాల నుంచి ఇదే చేప ఆకర్షణీయమైన ప్యాకింగ్తో పలు రకాల పేర్లతో వినియోగదారులకు అందుతున్న పచ్చి చేపగా మార్కెట్లో ఆదరణ లభించటం లేదు దీంతో వ్యాపారులు అడిగిందే ధర వారు పెట్టిందే రేటు అన్నట్టుగా ఉంది అప్పటి వరకు విన్న ధర రైతు పట్టుబడి చేసేసరికి అమాంతం కిలోకు పదిహేను రూపాయలు తగ్గిపోతోంది దీంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోందని రైతులు వాపోతున్నారు చాలా తక్కువ రేట్ వస్తుంది ఒక రైతుకి వచ్చి ఒక చేపకి వచ్చి వారికి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అవుతుందంటే మార్కెట్ వచ్చి నలభై ఆరు రూపాయలు నలభై ఐదు రూపాయలు చేసి తీసుకెళ్తున్నారు పోయిన సంవత్సరం ఇదే రోజుల్లోని డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఉండే రేటు ఈ రోజున యాభై ఒక్క రూపాయలకి పడిపోయింది పంగసు వల్ల చాలా నష్టపోతున్నాం అండి అరవై అరవై ఐదు రూపాయల దాకా కేజీకి పెట్టుబడి అవుతుందండి ఇప్పుడు ఏమైనా యాభై యాభై ఒకటి అలా ఉందండి మార్కెట్ దీనివల్ల ఎకరానికి వచ్చి లక్ష రెండు లక్షల రూపాయలు లాసులో ఉంటుందండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలుండే ఎకరా చెరువు లీజు నలభై నుంచి యాభై వేలకు చేరింది రోజురోజుకు చేపల మేతలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగిపోయి పెంపకం భారం కిలో చేప ఉత్పత్తికి పెరిగిన మేత ధరలతో అరవై రూపాయలు ఖర్చవుతుండగా కనీసం ఆరేటన్నా రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు

లీజు ఇంకా రూపాయలు రూపాయలు మినిమం ఆ ఉంటే మాకు గతేడాది ఇదే రోజుల్లో ఫంగస్ కిలో ఇరవై ఐదు రూపాయల పతనానికి చేరింది దాంతో చాలా మంది రైతులు పెంపకాన్ని విరమించుకున్నారు కానీ ఎప్పుడో ఒకసారి పలికిన కిలో తొంభై రూపాయల ధరను మరిచిపోలేని రైతులు ఇంకా పెంపకంలో కొనసాగుతున్నారు స్థానికంగా డిమాండ్ లేకపోవటంతో వ్యాపారులదే రాజ్యమైపోయింది నిన్న మొన్నటి వరకు కేజీ అరవై ఐదు వరకు పలికిన ధర ప్రస్తుతం యాభైకి పడిపోయింది ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు ఇదే రేటుకు అమ్మితే కిలోకు పది రూపాయల నష్టమే కనబడుతుందని పట్టుబడి నిలుపు చేద్దామంటే మేత ఖర్చు భరించలేమన్న చింత ధర మరింత పత్రమైతే ఏం చేయగలమన్న బెంగతో రైతులు పట్టుబడులు చేసి అయినకాడికి అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోంది పెరిగిన చెరువుల లీజులు మేత ధరలు మరో ప్రక్క తగ్గిపోతున్న చేపల ధరతో ఫంగస్ చేపల పెంపకం అంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది తక్కువ సమస్యలతో మంచి దిగుబడులు ఫంగస్ చేపల పెంపకం నిలదొక్కుకోవాలంటే ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పటమే పరిష్కారమన్న సూచనలు ఎప్పటి నుండో వినవస్తున్నా ఆ దిశగా రాష్ట్రంలో ఎలాంటి ఏర్పాట్లు కానరావటం లేదు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పరిశ్రమలు వెలిశాయి సూపర్ మార్కెట్లలో ప్రాసెస్ చేసిన ఫంగస్ జాతి చేపను కిలో ఐదు వందల రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తుండగా రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపెడా చొరవ తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రతికూల వాతావరణ పరిస్థితులు పైర్లలో చీడపీడల వ్యాప్తికి అనుకూలిస్తుండటంతో వాటి భారీ నుంచి పంటలను కాపాడుకోవటం రైతుకు కత్తిమీద సాముగా మారింది పెరిగిన పురుగు మందుల ఖర్చులు ఏమందుకు లొంగని విధంగా మారిన పురుగులు తెగుళ్లు రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఈనిక దశకు చేరుకుంటున్న వరి పొలాలు సమస్యలకు నెలవలుగా మారాయి కాలువల్లోకి నీరు వచ్చిన సమయాన్ని బట్టి నాట్లు పడడంలో ముందు వెనకలయ్యాయి గాని మొత్తంగా చూస్తే ఈ ఖరీఫ్లో తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు ఎంటీయూ రకాలతో పాటు ముంపు ప్రాంతాల్లో పీఎల్ ఒకటి ఒకటి సున్నా సున్నా రకం ఇంకా బీపీటీ రకాన్ని సాగుచేసిన రైతులు ఇప్పటికే ఎరువులకు బోలెడంత పెట్టుబడి పెట్టి ఉన్నారు ఇప్పటి వరకు పైరు పెరుగుదల బాగానే ఉన్నా ఇరవై రోజులుగా వరి పైరును దోమతో పాటు పొడతెగులు తీవ్రంగా ఆశించి రైతులను కలవరపరుస్తోంది దోమ వచ్చేసిందండి సేనికి బాగానే పొడతగలు వచ్చేసిందండి బాగా ఒక పురుగు అన్ని బాగా వచ్చాయండి దోమకే దీనికి పొడతగిలికి మందు కొడుతున్నాను ఈ పొట్ట అండి దోమకండి అగ్గి తగిలికి అవి కొడుతున్నాం అండి మందులు ఈ దోమకాయ కొడుతున్నాం అండి మందులు చీడపీడలను అరికట్టాలన్న ఆదుర్దాతో రైతులు దొరికిన మందల్లా తెచ్చి పిచ్చికారి చేస్తున్నారు దీంతో వాటి నష్టం తగ్గకపోగా పురుగుల మందుల వాడకానికయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది చిరుపొట్ట దశకు చేరుకున్న పైరులో ఈ తెగుళ్ల తీవ్రత వల్ల దిగుబడులు తగ్గాయని ఆందోళన చెందుతున్నారు రైతులు పది నుంచి పదిహేను శాతం పెరిగిన పురుగు మందుల ధరలు రైతుల నడ్డి ఉన్నాయండి ఓ పక్క పైరును చీడపీడలు చెండుకు తింటుంటే సకాలంలో సూచనలు అందించేందుకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండడం లేదని దీంతో మందుల దుకాణాల నుంచి వ్యాపారులు ఏ మందిస్తే అదే తెచ్చి వాడుతున్నామని అయినా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు క్షేత్ర సందర్శన చేసి తమకు సూచనలు అందించకపోతే పెట్టిన పెట్టుబడంతా బూడుదల పోసిన పన్నిరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆహారం అంటే గుప్పెడు పచ్చడి మెతుకులు కాదు కండలు కూడగట్టే పోషక విలువలున్నదే తిండి పెరుగుతున్న జనాభా తగ్గుతున్న ఉత్పాదకతతో తిండి గింజలకే కరువు వస్తుంటే ఇక పౌష్టికాహారం అన్నది కలగానే మిగులుతోంది అందుకే ప్రపంచ ఆకలి బాధల సూచిలో మనది అట్టడుగు స్థానం ఎనభై రెండు కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టంతో లాభం ఎవరికి అన్నార్థుల ఆకలి బాధలను ఆ చట్టం తీరుస్తుందా రైతు సంక్షేమం గిట్టుబాటు ధరకు భరోసా లేకుండా రూపొందించిన చట్టంతో నిజంగా ఆహార భద్రత సాధ్యమేనా దిగుబడులు మృగ్యమై సాగు భారమై పసిడి భూములే ఉరిక్షేత్రాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం పాలబుగ్గల పసిప్రాయం వికసించాలన్నా విశాల జగత్ విరామం లేకుండా సాగిపోవాలన్నా మనిషికి ఆహారం ఎంతో అవసరం కొండల్ని పిండి చేసే శక్తియుక్తుల్ని యువత సొంతం చేసుకోవాలన్నా ఆశలు పండాలన్నా తిండితోనే సాధ్యం పౌష్టికాహారం అన్నార్థుల ఆకలి బాధలు తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది దేశ జనాభాలో అరవై ఏడు శాతం మందికి అంటే సుమారు ఎనభై రెండు కోట్ల మందికి ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని చెబుతోంది స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏడేళ్లైన ఆకలి కేకలు మిన్నంటే దేశాల్లో తొలి స్థానంలో ఉండే భారత్లో ఆహార భద్రత సాధ్యమా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగానికి పునరుత్తేజం కల్పించడం ఎలాగో వివరించకుండా చట్టాన్ని అమలు చేస్తామంటే ఎలా విశ్వసించాలి పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలందరికీ అందాలన్న నినాదంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐరాసకి అనుబంధంగా ఆహార వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఏటా అక్టోబర్ పదహారున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి సమ్మిళిత పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యం వాస్తవంలో నీరుగారుతోంది కుచేలుడు సంతానానికి చిరునామాలుగా నిలిచే ఉగాండ సోమాలియా దేశాలే ఇందుకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఏడు కోట్ల మంది తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు కెన్యా ఉగాండాల మాదిరిగా ఘోర ఆకలి మన దేశంలో కనిపించకపోయినా క్షుద్బాధ పీడితులు తక్కువేమీ కాదు భారత్లో ఐదేళ్లలోపు పిల్లల్లో నలభై రెండు శాతం మంది పౌష్టికాహార లోపంతో తక్కువ బరువుతో జీవిస్తున్నారు సగానికి పైగా మహిళలు రక్తహీనతతో నిరసించిపోతున్నారు సామాజిక ఆర్థికాభివృద్దికి ప్రతిబంధకాలుగా మారిన పేదరికం పౌష్టికాహారం సమస్యలతో ఆహార భద్రత కల్పన అన్నది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఓ పక్క జవసత్వాలు కోల్పోతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది పర్యావరణ మార్పులతో సాగు భారమవుతోంది ఏటికేడు భూతాపం పెరిగిపోతోంది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి దిగుబడులు తగ్గిపోతున్నాయి సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూసారం తగ్గుతోంది సూక్ష్మ పోషకాల లోపాలతో నేలలు నిర్జీవమవుతున్నాయి ఇలా అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు ఆహార సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి వీటన్నింటినీ సమర్థంగా కాచుకునే విధానాల గురించి చర్చించకుండా కేవలం చట్టం తీసుకొస్తే ఉపయోగమేమిటి అభిప్రాయాలు ఇంధనం లేకుండా బండి నడిపిస్తాం కట్టె లేకుండా పొయ్యి రాజేస్తాం అన్నట్లుగా ఉంది కేంద్రం తీరు విత్తనాలు ఎరువులు కూలీల ధరలతో సతమతమవుతూ పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న బక్క రైతులను ఒడ్డున పడవేసే విధానాలు ఊసెత్తకుండా ఆహార భద్రత కల్పిస్తామంటే నమ్మేదెట్ట ఇప్పటికే దేశంలో వాణిజ్య పంటల సాగుతో పప్పు ధాన్యాల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది అంతేకాకుండా ఆహార పంటలతోనే పౌష్టికాహారం పొందడం సాధ్యం కాదు వరి గోధుమలకే మద్దతు ధరలు చెల్లిస్తున్నందువల్ల పప్పు ధాన్యాలు పండ్లు కూరగాయల సాగు మరింతగా తగ్గిపోతుంది మరి వీటి సాగు బాగా పడిపోతే ఆహార భద్రత లక్ష్యమైన పౌష్టికాహారం అందజేత ఎలా సాధ్యమవుతుంది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించిన పోషక భద్రత అన్నది నేటికీ ఎండమావే ఈ పరిస్థితి మారి సమున్నత ఆహార భద్రతా చట్టం ప్రజలకు భరోసాగా మారాలంటే విధానపరంగా నిపుణుల సూచనలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిఫార్సులు అమలు చేయాలి దిగుబడుల పెంపునకే పరిశోధనలు పరిమితం కాకుండా పోషకాలు అందించే బంగడాల దిశగా పరిశోధనలు ప్రోత్సహించాలి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకు నిలబడే పంటల రకాలను అభివృద్ధి చేయాలి విత్తనాలు ఎరువులు రుణాల విషయంలో రైతులకు అండగా నిలవాలి పంటల బీమాను పకడ్బందీగా అమలు చేసి పండించిన పంటలకు మార్కెటింగ్ వసతి కల్పించడంతో పాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలి సరైన నిల్వ సదుపాయాలు లేక ముక్కిపోతున్న వేల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి ధరల నిర్ణాయక సంఘం అవలంబించే పద్ధతుల్లో మార్పులు రావాలి ఖర్చులకు తోడు యాభై శాతం అదనంగా మద్దతు ధర చెల్లించాలన్న స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి అప్పుడే రైతు తలెత్తుకు నిలబడేది రైతు భద్రతే ఆహార భద్రతకు పునాదని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి అది గుర్తెరిగిన నాడు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ పేర్కొంటున్న సుస్థిర ఆహార వ్యవస్థ సాధ్యపడుతుంది ఈ ఏటి నినాదమైన పేదలకు ఆహార భద్రత పౌష్టికాహారం పంపిణీ సాకారమవుతుంది ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మొబైల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు నాలుగు ఐదు సున్నా సున్నా ఆరు తొమ్మిది నమస్కారం